విద్యా వ్యాప్తికి కృషి చేస్తానని మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ శ్రీధర్ రెడ్డి అన్నారు. తెలంగాణ మౌలిక విద్యా సంస్థ చైర్మన్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తన మీద నమ్మకంతో చేసిన సేవలకు గుర్తింపుగా ఈ పదవికి ఎంపిక చేశారన్నారు. విద్యా రంగంలో మార్పుల కోసం చర్యలు చేపడతారని ఆయన చెప్పారు. చాలా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆయన అన్నారు. మన ఊరు మనబడి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తానని తెలిపారు. విద్యా రంగ అభివృద్ధికి చాలా కొత్తగా మన ఊరు మనబడి పేరుతో ఒక ఫ్లాగ్షిప్ ప్రాజెక్ట్ తీసుకున్నారు. అదే సమయంలో ఒక మంచి కార్యక్రమం జరుగుతున్న సమయంలో ఈ కార్పొరేషన్ చైర్మన్గా నాకు ముఖ్యమంత్రి గారు అవకాశం ఇచ్చారు. వారి ఆశీస్సులతో నాకు ఇచ్చినటువంటి ఒక బాధ్యతను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేస్తాను. ఈ కార్పొరేషన్ ద్వారా జరగబోయేటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలని సరైన పద్ధతిలో ముందు దిశ విధంగా నా వంతు కృషి చేస్తానని చెప్పి, అదే సమయంలో కేసీఆర్ గారి నాయకత్వాన్ని మరింత బలపరిచేందుకు తెలంగాణ రాష్ట్రంలో ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లేందుకు కూడా కృషి చేస్తానని చెప్పి, ఈ సందర్భంగా ఇవాళ మొత్తం రోజంతా కూడా ఈ యొక్క పదవీ స్వీకార మహోత్సవానికి విచ్చేసినటువంటి యావన్ మంది మిత్రులు, శ్రేయోభిలాషులు, అధికారులు, అరధికారులు, మీడియా మిత్రులు, గౌరవ మంత్రివర్యులు హరీష్ రావు గారు, సబితా ఇంద్రారెడ్డి గారు, శ్రీనివాస్ యాదవ్ గారు, మల్లారెడ్డి గారు, అదే సమయంలో పల్లా రాజేశ్వర రెడ్డి గారు, అనేక మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, మిగతా పార్టీ సహచరులు, టీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి నాకు శుభాకాంక్షలు తెలిపారు. వారందరూ కూడా అనేక ఉపాధ్యాయ సంఘాలు, ఉద్యోగ సంఘాలు, క్రీడా సంఘాలు, కుల సంఘాల నాయకులు